ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా చింతల వెంకటరమణుడి రథోత్సవం, తాడిపత్రిలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. ఉత్సవ శోభతో ప్రకాశించిన వరంగల్ దుర్గేశ్వరాలయం లక్ష గాజుల అలంకరణతో దివ్యంగా దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించండి, దుకాణదారులతో టీటీడీ ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు. ఆకర్షణీయంగా శ్రీవారి డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచిన టీటీడీ. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో స్వయంభూగా వెలసిన శ్రీ చింతల వెంకటరమణుడి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటరమణుడిని ప్రత్యేకంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల ఆనందోత్సాహాల నడుమ స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తి పరపతులను చాటుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక దుర్గేశ్వర ఆలయంలో శ్రీ దుర్గేశ్వర మాతకు లక్ష గాజుల పూజ ఘనంగా జరిగింది. బహుళ పాడ్యమిని పురస్కరించుకుని అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. మహిళలు గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని సకల సౌభాగ్యాలు చేకూర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. తులసి దళాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారులను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారిని చక్కగా అలంకరించి రథంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి అందరి సహకారం అవసరమని టీటీడీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. గురువారం ఉదయం తిరుమల ఆస్థాన మండపంలో హోటల్ యజమానులు, దుకాణదారులు, మఠాల సిబ్బందితో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుమలలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీవారి 2019 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను టీటీడీ అత్యంత సుందరంగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను విభిన్నంగా, వినూత్నంగా, కొత్త సొబ్బుగులతో తీర్చిదిద్ది భక్తులకు పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న డైరీలు తిరుమల తిరుపతిలోని పలు ప్రదేశాలు, పుస్తక ప్రదర్శనశాలల్లో, అలాగే భక్తుల వసతి సముదాయాల్లో అందుబాటులో ఉన్నాయి. సర్వాంతర్యామి శ్రీవెంకటేశ్వరుడు కలియుగాన సకల ప్రాణికోటిని తన చల్లని చూపుతో అనుగ్రహించడానికి భూలోకానికి వేయించేసిన విశ్వపతి. ప్రతి హిందువు తమ దైనందిత జీవన విధానంలో శ్రీవారిని మనస, వాచ కొలిచి సేవించి తరిస్తూ ఉంటారు. అందుకే శ్రీవారి చిత్రపటం లేని ఇళ్ళు ఉండవంటే అతిశయోక్తి కాదేమో. తేదీలు, తిథులు, నక్షత్రం చూసుకునే క్యాలెండర్లు సైతం ఆ శ్రీవారి చిత్రపటం ఉండేలా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి చూస్తే చాలు, జీవితకాలం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక మధుర జ్ఞాపకం, ఆనంద నిలయుడి దివ్య మంగళ స్వరూపం. అటువంటి ఆ స్వామిని ఎప్పుడంటే అప్పుడు వీక్షించే భాగ్యం భక్తులకు కలిగించేది శ్రీవారి క్యాలెండర్. ఈ క్రమంలోని కొత్త ఏడాది వస్తోందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించే శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్త కోటి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తులందరూ
తప్పకుండా ఈ క్యాలెండర్ డైరీలను తమతో తీసుకెళ్లేందుకు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. భక్తుల ఆసక్తికి అనుగుణంగా టీటీడీ ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి 3 నెలల ముందుగాని వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఈ ఏడాది కూడా శ్రీవారి డైరీ క్యాలెండర్లను ఆంగ్ల నూతన సంవత్సరానికి 3 నెలల ముందుగాని భక్తులకు అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలతో పాటు ఏడాది పొడవునా జరిగే ఎన్నో ఉత్సవాల్లో స్వామివారి అలంకరణలు భక్త కోటిని కట్టిపడేస్తాయి. ఆ శ్రీ మలయప్ప స్వామివారికి ఏ ఏ సమయంలో ఏ ఏ అలంకరణ ఉంటుంది, అలాగే విశేష పర్వదినాల్లో టీటీడీ అనుబంధ ఆలయాల్లోని ఉత్సవమూర్తులకు జరిగే కార్యక్రమాలు ఏంటి, ఇత్యాది విషయాలను సవివరంగా తెలిపేలా శ్రీవారి క్యాలెండర్ను టీటీడీ రూపొందించింది. అలాగే శ్రీవారి డైరీలను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమగ్ర సమాచారం, విరాళాలు అందజేసే వివిధ ట్రస్టులు పథకాలకు సంబంధించిన ఫోన్ నంబర్లు, సంప్రదించవలసిన చిరునామాలను శ్రీ పద్మావతి శ్రీనివాసుల మనోహర చిత్ర రూపాల సహితంగా తీర్చిదిద్దారు. అందుకే ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుందంటే చాలు, ముందుగానే శ్రీవారి భక్తులు టీటీడీ క్యాలెండర్లు డైరీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వీటిని తమ ఇళ్లల్లో ఉంచుకోవడమే కాకుండా బంధువులు స్నేహితులకు స్వామివారి ప్రసాదంగా అందజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని టీటీడీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2019 క్యాలెండర్లు డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. శ్రీవారి 12 పేజీల పెద్ద క్యాలెండర్ ధర 100 రూపాయలు, డీలక్స్ డైరీ ధర 130 రూపాయలు, ఆర్డినరీ డైరీ ధర 100 రూపాయలు, శ్రీ వెంకటేశ్వరుడి ఏకచిత్ర రూప క్యాలెండర్ ధర 15 రూపాయలు, శ్రీ పద్మావతి అమ్మవారి ఏకచిత్ర రూప క్యాలెండర్ ధర 15 రూపాయలు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల క్యాలెండర్ ధర 10 రూపాయలు, టీటీడీ తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర 20 రూపాయలు. వీటితో పాటు ఈ ఏడాది టేబుల్ టాప్ క్యాలెండర్ను టీటీడీ నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టేబుల్ టాప్ క్యాలెండర్ ధర 60 రూపాయలు. ఇక టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు డైరీలు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట, లడ్డూ కౌంటర్ల వద్ద, లేపాక్షి కూడలి సమీపంలో, అన్నదానం భవనంలోని పుస్తక విక్రయశాలలు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం పక్కన ఉన్న పుస్తక విక్రయశాల, గోవిందరాజస్వామి ఆలయం లోపల రైల్వే స్టేషన్లోని టీటీడీ పుస్తక ప్రదర్శనశాలలు, విష్ణు నివాసం శ్రీనివాసం వసతి సముదాయాలు, అలాగే టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక ప్రదర్శనశాలలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా, ఆస్థాన మండపం ఎదురుగా టీటీడీ క్యాలెండర్లు డైరీలు లభిస్తాయి. శ్రీవారి డైరీలు క్యాలెండర్లు తిరుమల తిరుపతితో పాటు టీటీడీకి చెందిన అన్ని కళ్యాణ మండపాల్లోనూ, అలాగే చెన్నై, ఢిల్లీ, ముంబై, న్యూఢిల్లీతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఇక విదేశాల్లోని శ్రీవారి భక్తులు టీటీడీ సేవా ఆన్లైన్.com లో శ్రీవారి డైరీలు క్యాలెండర్లను పొందవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆశ్వయుజ మాసం గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మూల బృందావనానికి విశేష అభిషేకాలు జరిపి స్వర్ణాభరణాలు సుగంధభరిత పుష్పాలతో అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ రామవరపాడులోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాడ్యముని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని సేవించారు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం చేశారు. రామబంటు సన్నిధిలో ఉపాలయంగా విలుసెలుతున్న గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి అర్చక స్వాములు క్షీరాభిషేకం చేశారు. పూలమాలలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. చిత్తూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం జరిగింది. మధ్వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి సన్నిధిలో పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీనివాసునికి నిర్వహించిన పుష్పయాగం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా అర్చక స్వాములు చామంతులు, చిట్టి రోజాలు, నూరు వరహాలు, పారిజాతాలు, మరువం, తులసిదళాలకు ప్రత్యేక పూజాదికాలు చేశారు. తర్వాత స్వామి అమ్మవార్లకు సహస్రనామాల సహితంగా పుష్పయాగం చేసి హారతులిచ్చారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆశ్వయుజ మాస పూజలతో శోభిల్లింది. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తూ ఊంజల మండపానికి వెంచేపు చేశారు. అక్కడ వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. భక్తులు కన్నులారా స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామాలయంలో పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. పవిత్రాలను ఆలయంలోని యాగశాలలో ఉంచి ప్రత్యేక హోమాలను నిర్వహించిన పిదప వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలో మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, పరివార దేవతలు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ విమాన గోపురాలకి పవిత్రాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. ఇక చిత్తూరు నగరంలోని పలు శివాలయాలు ఆశ్వయుజ మాస పూజలతో శోభిల్లాయి. పౌర్ణమి సందర్భంగా గిరింపేటలోని శివగామి సమేత చిదంబరేశ్వరాలయంలో ప్రదోషకాలంతో నమక చమకాలతో రుద్రాభిషేకాలు నిర్వహించారు. అన్నాభిషేకాన్ని జరిపారు. బిల్వపత్రాలు, వివిధ రకాల పుష్పాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. అలాగే సంతపేటలోని కుబేర ఉమామహేశ్వర స్వామివారికి అన్నాభిషేకాన్ని జరిపారు. ఇక నీవా నది సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరాలయం, కట్టమంచిలోని బాలాంబిక సమేత కులందేశ్వరాలయాల్లో కూడా అన్నాభిషేకాలను నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. హైదరాబాద్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఆశ్వయుజ మాసం సందర్భంగా రామకృష్ణ మఠంలో, స్కందగిరిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, బాగ్లింగంపల్లిలోని రాఘవేంద్ర మఠంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగర వాసులు పాల్గొని తన్మయులయ్యారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో లక్ష్మీ పూజను నిర్వహించారు. ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో పరమేశ్వరునికి నమ్మక చమకాలతో పంచామృతాభిషేకం చేశారు. తరువాత పుష్పాలు, బిల్వ పత్రాలతో అర్చకులు స్వామివారిని అర్చించారు. అనంతరం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి కొలువుదీర్చి పూజలు చేశారు. సంకీర్తనలు, భజనలతో భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. అలాగే హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పార్వతీదేవి స్వయంవర హోమం నిర్వహించారు. వివాహం కాని యువతులు ఈ హోమంలో పాల్గొంటే శుభప్రదంగా కళ్యాణ ఘడియలు వస్తాయని నమ్మకం. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ అమ్మవారి సన్నిధిలో ఉన్న యాగశాలలు కలశ స్థాపన చేసి కలశ పూజలు చేశారు. అనంతరం వేద పండితులు పార్వతీ స్వయంవర హోమం నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని యజ్ఞ విభూతిని స్వీకరించారు. ఇక బాగ్లింగంపల్లిలోని రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూలమూర్తికి అభిషేకం చేశాక స్వర్ణ కవచం, ముత్యాల హారాలు, పట్టు పీతాంబరాలు, పూలమాలలు రుద్రాక్షలతో అలంకరించారు. అనంతరం మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ప్రహ్లాదమూర్తులకు అర్చనలు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉప్పు పీఠంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పున్నమిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ప్రత్యంగర హోమాలు, నవావరణ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అమ్మవారిని విశేష ఆభరణాలు పుష్పాలతో అలంకరించి నివేదనలు హారతులు అర్పించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి పలు క్రతువులను జరిపి కళ్యాణాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామివారి ఆలయంలో పున్నమి సందర్భంగా తులసి దళార్చన జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారికి అష్టోత్తరాల సహితంగా తులసి దళార్చన చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. భక్తులు స్వామివారిని సహస్ర దీపాల కాంతుల్లో దర్శించుకుని తరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ శివపార్వతుల ఆలయం ఆశ్వయుజ మాస శోభతో ప్రకాశించింది. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలోని స్వామి అమ్మవార్లను వేకోజామనే ఫలపంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే అనంతపురం నగరంలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని పుష్పమాలికలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతున్న రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన శ్రీవారి రథోత్సవంలో భక్తులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కట్టారాంపూర్లో గల అతి పురాతనమైన శ్రీ గిద్దపెరుమాళ్ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజామునే వినాయకుడికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని వినాయకుడికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. అలాగే జిల్లాలోని దేవుళ్లపూరి పంచముఖ హనుమాన్ ఆలయంలో స్వామివారికి కలశాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 11 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా హనుమాన్కి కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. 111 కలశాలతో స్వామివారికి అభిషేకాలు జరిపి పూజలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. ఒంగోలు నగరంలోని బాపూజీ గో సంరక్షణ కేంద్రంలో గోపూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని గోమాతలకు పూజలు నిర్వహించారు. గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు జరిపారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి నివేదనలను సమర్పించారు. జగమేలే జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణువును ఆరాధించడంలో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం ఓ వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో గాని ఆ తన్మయత్వాన్ని పొందడం సాధ్యం కాదు. అంతటి భాగ్యానికి నోచుకున్న మనుషులైన మానవోత్తములైన మోగజీవాలైన ధన్యులే. అలా శ్రీవారి కృపా కటాక్షాలతో అలుపెరుగని నిత్య భక్తుల్లా గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజుల వైనం ఆసక్తికరం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి మాటలు రావు, మౌనంగానే మధుర భావాలను పలికించగలవు. భావాలను నోటితో చెప్పలేవు, కానీ చేతల్లో చూపించగలవు. ఆ శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులను జగతికి ఎలుగెత్తి చాటగలవు. తమ జీవితకాలాన్ని స్వామి సేవకే అంకితం చేసి, స్వామి నీ సేవలో మా జన్మ ధన్యం అంటూ అలౌకికానందాన్ని ఆస్వాదించగలవు. ఎవరనుకుంటున్నారా, మనుషులు కారు, మౌనంగా శ్రీవారి సేవలో తరిస్తున్న గజరాజు. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో ఆశ్రయం పొందుతూ నిత్యం ఏడుకొండల స్వామి సేవలో తమను పావనం చేసుకుంటున్న గజరాజుల జన్మ నిజంగా ధన్యం. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతారు. సంతోషాలు, బాధలు,
భావాలు, భావోద్వేగాలు, బంధాల మధ్యన మనుగడ సాగించే మానవుడు ఈతి బాధల నుంచి కాపాడమని, సుఖశాంతులు ప్రసాదించమని భగవంతుని సేవించడం సర్వసాధారణమైన విషయం. అయితే నోరులేని మూగజీవాలు శ్రీవారిని ఏ కోరికలు కోరకుండా, తమ కోసం, తమ సంతోషం కోసం వరాలు ఇమ్మని అడగకుండా నిస్వార్థంగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించడం ఎంత విశేషమో కదా. ఈ గజరాజులు స్వామి సేవకు బయలుదేరే ముందు తిరుపతిలోని ఎస్వి గోశాలలో మనకు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయానికి ముందే నిదురలేస్తాయి. తనివి తీరా స్నానం చేస్తాయి. నోరారా రాగి ముద్దలు తింటాయి. తమకు తామే మంచినీళ్లు తాగుతాయి. చిరు జల్లుల్లో చిందులేస్తాయి. ఆ చల్లదనాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాయి. వేసవిలోనూ ఉల్లాసంగా ఆడతాయి. అందరినీ అలరిస్తాయి. మోముపై తిరునామాలు దిద్దుకొని, చాందనీ వస్త్రాలను అలంకరించుకుని స్వామి సేవకు సిద్ధమవుతాయి. అలుపెరగని బాటసారుల్లా, నిత్య భక్తుల్లా ఎస్వి గోశాల నుంచి గుడికి పయనమవుతాయి. మార్గమధ్యంలో తిరుపతిలోని మంచినీళ్ల గుంట వద్ద శ్రీ గోవిందరాజస్వామి తోమాల సేవ కోసం పవిత్ర జలాలను సేకరించుకుని వచ్చే అర్చకుల వెంట నడుస్తాయి. దారి పొడవునా భక్తులను ఆశీర్వదిస్తూ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రోజంతా ఆలయ ఆవరణలో నిల్చొని స్వామి భక్తులు అందించే ఫలాలను స్వీకరిస్తూ వారిని దీవిస్తుంటారు. సాయంత్రం తిరిగి గోశాలకు తిరుగు పయనమవుతారు. ఇలా ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళి, సాయంత్రం వచ్చి గోశాలలో సేద తీరుతాయి. ఎంతో నిబద్ధత, మరెంతో భక్తితో తమ జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసి జీవిస్తున్న ఈ గజరాజులు దాసభక్తికి ప్రతీకలు. మనందరికీ మౌనంగా ఆధ్యాత్మిక పాఠాలు బోధించే దైవ దూతలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం మృదంగ వాద్య కచేరి జరిగింది. విజయవాడకు చెందిన పారుపల్లి ఫాల్గున్ ప్రదర్శించిన మృదంగం భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.